వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె. భువనచంద్ర టౌన్ హాల్లో రంగస్థలి 40వ వార్షికోత్సవ వేడుకలు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఎంఐఎం మాల మహానాడు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం. వేతన సవరణ అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. యునైటెడ్ ఫార్మ్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు ఉద్యోగులు 2 రోజుల సమ్మెకు శ్రీకారం చుట్టారు. అరండర్పేటలోని ఆంధ్ర బ్యాంకు వద్ద వివిధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు వేతన సవరణ చేయాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ సమ్మెలో ఎస్బీఐ ఆధ్వర్యంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివరెడ్డి, పూర్ణచంద్రరావు, రాజేశ్వరరావు, అనిల్, పద్మజ, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. కిరణ్ కుమార్, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సరావుపేటలో పనిచేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులో పనిచేసే మేము బ్యాంకర్లందరం కూడా మా 3 ప్రధానమైన కోర్టు కోసం పోరాడుతున్నాము. ఒకటి, మాకు నవంబర్ 2017 నుంచి డ్యూ ఉన్న వేజ్ సెటిల్మెంట్ ని చేయమని అడుగుతున్నాము. తొందరగా చేయమని, ఎర్లీ ఇన్ వేజ్ రివిజన్, ఎఫిషియంట్ వేజ్ రివిజన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. 2, 5-day బ్యాంకింగ్ కోసం అడుగుతున్నాము. 3, అబ్బెన్షన్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ గురించి అడుగుతున్నాము. ఈ 3 డిమాండ్ల కోసం జనవరి 31 నిన్న, ఫిబ్రవరి 1 ఇవాళ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా అందరం బ్యాంకర్లు కూడా బాగా సక్సెస్ అయింది, ఇవాళ కూడా అవుతుంది. ఈ మా డిమాండ్లు కనుక మీరు మినిమం డిమాండ్ని అంగీకరించకపోతే మార్చి 11, 12, 13 ఈ 3 రోజులు, ఈ 2 రోజులు, ఆ వచ్చే 3 రోజులు కూడా మళ్ళీ కొనసాగిస్తాము. అప్పుడు కూడా మీరు దిగువ రాకపోతే ఏప్రిల్లో ఇండమ్నిటీ స్ట్రైక్ వెళ్ళిపోతాం. మా డిమాండ్ల కోసం మేము అడిగేది మినిమం డిమాండ్లు అడుగుతున్నాం. మార్కెట్లో ఉన్న రేట్లకి, మాకు వచ్చే జీతానికి మ్యాచింగ్ కోసం అడుగుతాం, కానీ ఏదో ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు. అట్లాగే ఈ రోడ్ల నోట్లు రద్దు చేయడానికి, ప్రభుత్వ పథకాలకు మాత్రం మమ్మల్ని వాడుకోవటం కాదు. మా మినిమం కోరికల్ని, మా మినిమం జీవితంలో నిత్యావసరాలకు మేము వాడుకునే ఉపయోగపడే డబ్బుకి మా జీతాలను పెంచమని మీ బ్యాంకర్లందరం కూడా ఈ సమ్మెకి దిగాము. మీరు దిగించే వరకు మేము ఈ సమ్మెని కొనసాగిస్తూనే ఉంటాము. ఏప్రిల్ మాత్రం ఇండిపెండెంట్ స్ట్రైక్ వెళ్ళిపోతాము. మార్చి లోపలికి అయిపోతే అందరూ ప్రశాంతంగా పనులు చేసుకుంటాం. భువనచంద్ర టౌన్ హాల్లో నరసరావుపేట రంగస్థలి 40వ వార్షికోత్సవం, 22వ ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం రసవత్తరంగా సాగాయి. గిరీష్ కర్నాడ్ కళావేదిక ఆధ్వర్యంలో గంగోత్రి పెదకాకాని కళాకారులు ప్రదర్శించిన కళల సవడి నాటిక ఆలోచింపజేసింది. శ్రీ సాయి ఆర్ట్స్ కలవకలూరు కళాకారులు మనసుతో ఆలోచిస్తూ నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జిలాని, నేతలు అలెగ్జాండర్ సుధాకర్, చిరుమామిళ్ల రాము, యలవర్తి వరిబాబు, కందిమల్ల సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. ఒకరి కోసం ఒకరు ఒకేసారి ఒకే నిర్ణయానికి రావడం చాలా సంతోషం. ఏమైతే నీకెందుకు, నేను వెళ్ళడం 10 నిమిషాలు ఆలస్యమై ఉంటే మీకన్నా ముందే పైకి వెళ్ళి మీకు స్వాగతం చెప్పడానికి ఎదురు చూసేది. ఈ శ్మశానమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరముగా ఉన్నది, ఎంత భయంకరముగా ఉన్నది.31/1/2020 శుక్రవారం కీర్తిశేషులు గిరీష్ కర్నాడ్ కళావేదికలో మొట్టమొదటి నాటిక గంగోత్రి పెదకాకాని నాయుడు గోపి గారి కళల సవడి నాటిక మొదటి నాటిక జరిగింది. తదుపరి సభా కార్యక్రమంలో శ్రీ కపిల్భాయ్ విజయ్ కుమార్ రంగస్థలి ఫైనాన్స్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది. దీనిలో ప్రధానంగా ఈరోజు రంగస్థలి ప్రతిభా పురస్కారం శ్రీ గోపరాజు రమణ గారికి, రంగస్థల సినిమా టీవీ నటులకి రంగస్థలి వారు సమకూర్చడం జరిగింది. అట్లాగే ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అలెగ్జాండర్ సుధాకర్, చిరుమామిళ్ల రాము, గౌరవ అతిథిగా శ్రీ కందిమల్ల సాంబశివరావు గారు, అట్లాగే ఎర్రవత్తి వరబాబు గారు, డాక్టర్ వరబాబు గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది.
మనసుతో ఆలోచిస్తే గోపరాజు విజయ్ గారి దర్శకత్వంలో మనసుతో ఆలోచిస్తే నాటిగా ప్రదర్శించబడింది. తదుపరి హరిశ్చంద్ర కాట్సీను పెద్దబ్బాయి ద్వారాను, తర్వాత చాణిక్యుడని టేకపాత్రను చాగరాజు మాస్టర్ ద్వారా నిర్వహించబడింది. ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మరి రంగస్థల కార్యనిర్వాహక వర్గం అందరూ పాల్గొని జరిగింది. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కన్నపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విత్తనం ఎగిసిపడుతున్న అని రాయడానికి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర పన్నిందని తెలిపారు. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల్ని పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలను పోలీసులు తీవ్రంగా హింసించడమే కాక అరెస్టు చేసినప్పుడు ఈ ఎంపీ ఎక్కడికి వెళ్లారు? కరకట్ట మహల్ కమల్ హాసన్, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎందుకు పరామర్శించలేదు అని ప్రశ్నించారు. మీ పార్టీ మంత్రులు నాయకులు రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు కదా, అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైనా మీకు కనపడ్డారో లేదో ప్రజలకు ఎంపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఇమ్మడిశెట్టి కాసయ్య పాల్గొన్నారు. ఎత్తున ఎగిసి పడుతున్న రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి వైసీపీ భారీ కుట్ర పన్నింది. అందులో భాగంగానే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు గారిని నిన్న రాజధాని గ్రామాలైనటువంటి వెలగపూడి, మందడం గ్రామాలకు పంపించింది. గౌరవనీయులు ఎంపీ గారిని మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు పార్టీ పంపితే వచ్చారా, వ్యక్తిగతంగా వచ్చారా అనేది ముందు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలానే ఇంకొక మాట్లాడుతూ ఉన్నాం, ఇన్ని రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది, మరి గత 15 రోజుల క్రితం పోలీసులు మహిళా రైతులను తీవ్రంగా హింసించడమే కాకుండా దారుణంగా కొట్టి రిమాండ్ చెప్పినప్పుడు ఈ ఎంపీ ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి అడుగుతా ఉన్నా. రాజధాని ప్రాంత రైతులకి జగన్ న్యాయం చేస్తాడని చెప్పేసి ఒకే ఒక మాట్లాడాడు నిన్న, ఎలా న్యాయం చేస్తాడని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, అన్ని రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజధాని కోసం పోరాడుతున్నటువంటి మేధావులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఒకటే అడుగుతా ఉన్నారు. మొత్తం 3 అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు 3 కూడా చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక అమరావతిలోనే ఉంటే అభివృద్ధి చెందింది తప్ప పదే పదే రైతుల పక్షపాతి జగన్ అని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి రాజధాని ప్రజల్ని ఉద్యమం చేస్తున్న వాడని అవమానపరచొద్దని చెప్పి ఎంపీ కృష్ణదేవరాయలకి హెచ్చరిక చేస్తా ఉన్నా. కృష్ణదేవరాయలు కపట బుద్ధిని ఉద్యమకారులు కానీ జిల్లా ప్రజలు కానీ గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. రైతులు ఇబ్బంది పడాలని మేమైతే కోరుకోవటం లేదు. ఈ ఉద్యమం తొందరగా ముగిసిపోవాలని, అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పేసి జగన్కి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను తప్ప ఉద్యమం నడవాలని అయితే మేము కోరుకోవటం లేదని చెప్పేసి సవిరంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ జామియా మిల్లా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది గోపాల్ శర్మ కాల్చిన కాల్పులకు వ్యతిరేకంగా అతని దిష్టిబొమ్మను బహిరంగంగా గుర్తిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎంఐఎం మాల మహానాడు, ఎస్సీ ముస్లిం జేఎస్సీ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. గోదా జాన్పాల్ మహానాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, ఎంఐఎం రాష్ట్ర నాయకులు మస్తాన్ వలీ, షేక్ మౌలాలి, మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్తిర జయరావు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోదా బాల, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేష్, బీఎస్సీ నాయకులు బూదాల బాబురావు, ఎంఐఎం నాయకులు రియాజ్, మసూద్, ఖాదర్, ఆరిఫ్, పిల్లి బాబు, ముస్లిం జేఏసీ నాయకులు గఫూర్, ఐక్యవేదిక నాయకులు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న జామియా స్టూడెంట్లపై అతి కిరాతకంగా కాల్పులు జరిపినటువంటి గోపాల్ శర్మను వెంటనే ఉరి తీయాలని, ఆయనపై ఎటువంటి విచారణ జరుపుకుండానే పబ్లిక్లో ఆయన కాల్పులు జరపడం అనేది పోలీసులు, ఢిల్లీ పోలీసులు కూడా చోద్యం చేస్తున్నారే తప్ప కాల్పులు ఎందుకు జరిపాడు అనేది కూడా విచారణ లేకుండా చూస్తున్నారు. కాబట్టి అతన్ని వెంటనే అరే ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు మార్కెట్ సెంటర్లో
గోపాల్ శర్మను ఉరి తీయటం జరిగింది సంఘాల ఆధ్వర్యంలో. అలాగే మేము ఒకటే డిబేట్ చేస్తున్నాం, శాంతియుతంగా గాంధీగిరితో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష నిరసనలలో కొంతమంది ఆర్ఎస్ఎస్ గుండాలు చేరి ఈ ధర్నా ఈ నిరసనకారులపై ఇచ్చిన రహితంగా కొట్టడం అనేది మేము ఎప్పుడూ ఎక్కడా కూడా చూడలేదు. ఈ మధ్య మోడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి మైనార్టీలపై, దళితులపై, విద్యార్థులపై విచ్చిన్న రహితంగా చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మా శాంతియుతం మేము ఇట్లాగే చేస్తాం, మేము ఇట్లాగే ఉంటాం. కానీ మీరు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోం. మేము గాంధీయవాదాన్ని అంబేద్కర్ సిద్ధాంతంగా నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి ఎన్ఆర్సీ ఎన్టీఆర్లు ఇప్పటికైనా వెనక్కి తీసుకోకపోతే ఇంకా మరెన్నో ఉద్యమాలకు ఆస్కారం వస్తుంది. ఇప్పటికైనా దయచేసి ఎన్టీఆర్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలోని లిటిల్ జెమ్స్ స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు పిల్లలందరూ రుచికరమైన భోజనం తయారు చేసి ప్రదర్శించారు. అందరూ కలిసిమెలిసి భోజనం చేశారు. ఈ ఫెస్ట్ లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పదార్థాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పందన, డాక్టర్ తరణి, డాక్టర్ భాగ్యలక్ష్మి, చైర్మన్ డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు, స్కూల్ డైరెక్టర్ శివాని పాల్గొన్నారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు శివకుమారి, నేను లిటిల్ జెమ్స్ యాజమాన్యం నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కరికులంలో భాగంగా ఉపాధ్యాయులచే సలహాతో పిల్లల్ని గైడ్ చేయడం జరిగిందండి. దానికి మా పేరెంట్స్ అందరూ రకరకాల ఫుడ్స్ని ఆఫర్ చేస్తూ చక్కగా వాళ్ళకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫుడ్లో ఏమేమి న్యూట్రియంట్స్ అండ్ అన్నీ వాళ్ళకి ఎలా ప్రిపేర్, ఏదైతే వంటకం తీసుకొచ్చారో అది ప్రిపరేషను, దానివల్ల వచ్చేటువంటి లాభాలు అన్నీ కూడా వివరించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు నేను చాలా తృప్తిగా మీ ముందు చెప్తున్నానండి, మాకు పేరెంట్స్ కోఆపరేషన్ అనేది చాలా బాగా జరిగింది. సో వీళ్ళందరూ కలిసి ఒకసారి అందరం కూడాను ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. అండ్ డాక్టర్ స్పందన అండ్ మా బాబు కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఈరోజు ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్న లిటిల్ జెమ్స్ స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు కూడా. ప్రతి ఈవెంట్లో ఇలా ప్రతిసారి ఈ స్కూల్ యాజమాన్యం కొత్తగా ఏదో ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫుడ్ ఫెస్ట్ వల్ల అంటే ఈవెన్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలాగా ఇక్కడికి రావడము. ఇలాంటి దానివల్ల పిల్లలకు ఎలా ఫుడ్ ఎలా షేర్ చేసుకోవాలి, హాస్పిటాలిటీ అంటే పిల్లలకి ఎలా సర్వ్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా వాళ్ళ కుకింగ్ స్కిల్స్ కూడా, అంటే పిల్లలు బోధరవ్వరు ఫస్ట్ కుకింగ్ వెళ్ళండి, కానీ ఇంత చిన్న వయసు నుంచి కుకింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అంతా బాగుంటుంది. ఇలాంటివి ఆర్గనైజ్ చేయడం వల్ల అందరూ చాలా చక్కగా అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. స్కూల్ యాజమాన్యం ఎంతో శ్రమ తీసుకొని వీళ్ళకి మళ్ళీ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి దాంట్లో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు చక్కగా. అండ్ పిల్లలతో కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయించారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటూ వాళ్ళని మనస్ఫూర్తిగా అంటే నా సపోర్టు, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి. స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాలలో శనివారం చెన్నైకి చెందిన శివాంటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూ నిర్వహించిందని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలిపారు. కంపెనీ సీఈఓ అయిన కె చంద్రశేఖర్ రావు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ప్రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి 8 మంది విద్యార్థులను సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరికి ఏడాదికి 2 లక్షల జీతం ఉంటుందని తెలిపారు. నియామక పత్రాలు విద్యార్థులకు అందజేశారు. డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగాలలో చేరతారని విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు కాట్ల రామకోటేశ్వరరావు, రాయల శ్రీనివాసరావు, కపులబాయి రాజేంద్ర ప్రసాద్, మధుర కోటేశ్వరరావు, ఓగూరి నాగేశ్వరరావు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నర్సరావుపేట పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో చెన్నైకి చెందినటువంటి శివాన్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించింది. కంపెనీ సీఈఓ అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు కళాశాలకు వచ్చి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థులకి క్యాంపస్ ఇంటర్వ్యూ నిర్వహించారు. మరి కళాశాలకి అభిమానం మీద వచ్చి ఇంటర్వ్యూస్ నిర్వహించినటువంటి చంద్రశేఖరరావు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మొత్తం 3 రౌండ్లు జరిగాయి. రిటర్న్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఫైనల్గా 8 మంది విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయి.
వీరికి సంవత్సరానికి 2 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది. వీళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా అందించడం జరిగింది. మరి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి అరుదుగా ఎంపిక అవుతున్నారు. నర్సరాపేట పట్టణంలో ఇలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కండక్ట్ చేయడం బిఎస్సి విద్యార్థులకి ప్రథమంగా నేను భావిస్తున్నాను. మన కళాశాలలో ఈ విద్యార్థులు సాధించిన విద్యార్థులని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలానే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి కారకులైనటువంటి మరి సబ్జెక్ట్ బోధించినటువంటి అధ్యాపకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మేనేజ్మెంట్ కూడా మరి ఖర్చుతో సంబంధించిన అంశం కాబట్టి ఖర్చుతో వెనకాడకుండా విద్యార్థులకు అన్ని అంశాలలో కూడా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు, అలానే మరి ఎంప్లాయ్మెంట్ పరంగా బాగావచ్చు ఉచిత శిక్షణ అందించి మరి ఉద్యోగాలకు ఎంపిక కాబడుతున్నందుకు, మరి ఫైనాన్స్ పరంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మా కళాశాల యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళు మా మీద నమ్మకం ఉంచి ఒక మంచి విద్యను అందిస్తారని, ఒక మంచి క్రీడలను అందిస్తారని, అలానే ఉద్యోగాలు లభిస్తాయని ఆశతోటి మా తల్లిదండ్రులు మా విద్యార్థుల్ని ఇక్కడ చేర్పించినందుకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో అందరి విద్యార్థులకు అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తామని, ఇప్పటి వరకు దాదాపు 98% పైగా ఉద్యోగాలు విద్యార్థులు కల్పించాం, ఇక మిగతా 2% కూడా రాబోయే రోజులు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారం. మేము వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. ఈరోజు మా కాలేజీలో సింటెక్, శివాంటెక్ ఐటీ కంపెనీ నిర్వహించారు. అందులో 150 మందిగా పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 8 మందికి రావడం మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనందరికీ ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ గారైన సుధా సురేష్ గారు. అందుకని మేము ఈ కాలేజీ చదువుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీ కుసుమహరనాథ్ బాబా దేవాలయంలో శ్రీ కుసుమహరనాథుల లీలా కళ్యాణ మహోత్సవం, కొప్పవరపు నాగవరపు శర్మ, జ్యోతిష్యుల రాఘవేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పర్వదినమైన రథసప్తమి రోజున రాష్ట్రమంతటా బాబావారి దేవాలయాల్లో కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నరసరావుపేట పట్టణంలోని బాబా దేవాలయంలో జరిగిన కళ్యాణంలో దేవాలయ చైర్మన్ రెడ్డి హరినాథ్ బాబు, ధర్మపత్ని నిర్మల, ప్రధాన కార్యదర్శి గుండా సైద, గురునాథం, ధర్మపత్ని లక్ష్మీకుమారి మరియు 6 దంపతులు పాల్గొన్నారు. భక్తులు, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు వేలాదిగా పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి పరమానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా లీలా కళ్యాణం జరిపించిన బ్రహ్మజ్యోషుల రాఘవేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బాబావారి గురించి అందరికీ తెలియజేసి, రథసప్తమి రోజున జరుగుతున్న ఈ కళ్యాణం లోకశాంతి కళ్యాణం కోసం జరుగుతుందని తెలిపారు. జై హరనాథ, జై కుసుమ కుమార్ జై. ఈ రోజు రథసప్తమి సందర్భముగా ప్రతి సంవత్సరము కూడా కుసుమహరనాథ బాబా సమేత కుసుమాంబ వారి యొక్క లోక కళ్యాణముగా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు కమిటీ సభ్యుల తరఫున. మరి అదే సమయంగా అందరూ కూడా మహిళలు గాని మరి భక్తులు అందరూ కూడా బ్రహ్మాండముగా స్వామివారి కళ్యాణంలో అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం చేసినటువంటి ఈ కళ్యాణము లోక కళ్యాణార్థముగా, లోక శాంతి కొరకై ప్రజలు ఆనంద భరితముగా ఉండాలని సంతోషముగా అందరూ కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తూ ఉన్నాము. కనుక ఆ భక్తులకి అందరూ కూడా శ్రీ కుసుమాంబా సమేత అన్నాథ బాబా వారి యొక్క అనుగ్రహం కలగాలని, లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేశ రాష్ట్ర గ్రామ సుభిక్షకు చల్లగా ఉండాలని, అందరూ కూడా సంతోషభరితులై వ్యాపార వృద్ధికి సమృద్ధిగా ఉండాలని అని సంకల్పంతో ఈ కళ్యాణం చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే ఉన్నారు కళ్యాణము. కనుక మరి కుసుమ కుమారి యొక్క సభ్యత్వం ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు అందరూ కలిసి స్వామివారి కళ్యాణము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా సంతోషం ఉండాలని కోరుకుంటూ జై హరనాథ్ బాబా జై. ఈ రోజున శ్రీ కుసుమహరనాథ్ బాబా కళ్యాణం, రథసప్తమి రోజున బాబావారి కళ్యాణం 141వ కళ్యాణోత్సవం. ఈ కళ్యాణం లోక కళ్యాణార్థం కోసం మరి కళ్యాణం జరుపుతున్నాము. మరి ఈ రోజున 8 మంది దంపతులు ఈ కళ్యాణంలో కూర్చున్నారు. మరి అలాగనే ఈ కళ్యాణానికి భక్తులు వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొనటమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి కళ్యాణం కార్యక్రమంలో నరసింహస్వామి భజన కోలాటం వారు కూడా కార్యక్రమం చేపట్టారు. లడ్డు కూడా వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో కొల్లిపర సత్యనారాయణ గారు ఒక లడ్డు కైవసం చేసుకున్నారు. అలానే మహిళా లడ్డు కూడా చిలకల తులసమ్మ గారు కైవసం చేసుకున్నారు. మరి రథసప్తమి రోజున ఈ కార్యక్రమం జరగడం మా కమిటీ వారు మేము అదృష్టంగా భావిస్తున్నాము. మరి రథసప్తమి రోజు
ఈ ఇంత మహత్తర కార్యక్రమం మా చేతుల మీద జరుగుతున్నందుకు మరి పట్టణ ప్రజలు అందరికీ శాంతి కలగాలని కోరుకుంటూ విశ్వమహారం. మండల కేంద్రమైన నగరికల్లో ఇంటి వద్దకే పింఛన్ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి గ్రామ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బెల్లంకొండ గిరి మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. గతంలో పింఛన్ తీసుకోవాలని అనుకుంటే పంచాయతీ ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరగాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎంతో ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు నేరుగా ఇంటికి తెచ్చిస్తారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఇబ్బందులు పడవద్దని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా వాలంటరీని తమ ఇంటి వద్దగా తీసుకువచ్చి ఈ విధంగా తమ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడుతుంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఇలాంటి సీఎం మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇదే కాక మీ యువతం కూడా చాలా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె. భువనచంద్ర టౌన్ హాల్లో రంగస్థలి 40వ వార్షికోత్సవ వేడుకలు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఎంఐఎం మాల మహానాడు ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్ధం. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.